మన దైవం ప్రేక్షకులకు నమస్కారం. శివానంద లహరిలో 33వ శ్లోకానికి వచ్చాం. నాలం వా సకృదేవ దేవ భగవత్ సేవా నతిర్వానుతిహి పూజావా స్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్నస్థిర దేవతానుసరణ యాసేన కిం లభ్యతే కావా ముక్తిరితక్కుతో భవతి చేత్కిం ప్రార్థనీయం తథా అనేటువంటిది శ్లోకం. ఈ శ్లోకంలో కనుక జాగ్రత్తగా అనుసరించినట్లయితే కాయక వాచక మానసికమైనటువంటి స్మరణల చేత అనుష్ఠానం చేత భగవంతుడు అనేటువంటి వాడు లొంగుతున్నాడు. ఇందులో అంతర్రహస్యం అది. కాయకము అంటే చేతితో నమస్కారం చేయడం, నతిర్వా అన్నాడు కనుక నమస్కరిస్తూ, అలాగే నోటితో స్మరిస్తూ, వాచక స్మరిస్తూ, ప్రార్థన చేస్తూ, స్తోత్రాన్ని నోటితో అనుతూ, దాంతోపాటుగా కాయక వాచక మానసికమైనటువంటి మనస్సుతో ఏం చేస్తాము, భావన చేస్తూ ఉంటాం భగవంతుడికి, అతి సమీపాన ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రతి వస్తువులోనూ భగవంతుణ్ణి చక్కగా అక్కడ నిక్షిప్తం చేసుకుని ఆయన అక్కడ చక్కగా చూస్తూ ఆయన భావాన్ని అక్కడ తెలుపుకుంటూ ఆయన శక్తిని అంతా కూడా అక్కడ కటాక్షింపజేసుకుంటూ అందులో ఉండేటువంటి శక్తి చైతన్యాన్ని మళ్ళీ మనలోకి తెచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. కనుక ఈ కాయక వాచక మానసికమైనటువంటి స్మరణలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా చేసేటువంటి పూజ ఏదైతే ఉందో అది అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని జీవులందరికీ అందిస్తూ ఉంటుంది. నమస్కరించడం, నోటితో స్తోత్రాన్ని చెబుతూ ఉండడం, మనసుతో ధర్మాన్ని పాలిస్తూ ఉండడం, మనసుతో అధర్మం చేయకూడదు. నోటితో స్తోత్రాన్ని చదువుతూ చేతితో చక్కగా మనోవాక్కాయ కర్మలు అంటాం. అందుకనే ఈ మనోవాక్కాయ కర్మలచే ఎప్పుడు కూడా ధర్మాన్ని పాటిస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తూ దాంతోపాటు చేసేటువంటి పూజలు కానీ స్మరణలు కానీ నమస్కారాలు కానీ చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. ఇవే మోక్షకారకములు. ఇంతకు మించినటువంటి పూజ ఇంకేమీ లేదు. ధర్మాన్ని వీడి నువ్వు ఎంత పెద్ద పూజ చేసినా అది అధర్మమే. ధనాన్ని ఆశిస్తూ నువ్వు ఎంత పెద్ద ఉపచారం చేసినా సరే, నువ్వు చేసినటువంటి ఉపచారానికి ఎదురు నువ్వేమన్నా ఆశిస్తున్నావు అంటే అదొక వ్యాపారం అయిపోతుందే తప్ప పూజ కాదు. కనుక నువ్వు చేసేటువంటి వీటి వల్ల స్వామి ఇంత శరీరాన్ని ఇచ్చావు, దీంతోపాటు నిన్ను గురించి ఆలోచించేటువంటి క్షమతనిచ్చావు, ధైర్యాన్ని ఇచ్చావు, స్థైర్యాన్ని ఇచ్చావు, లోపల తుష్టినిచ్చావు, పుష్టినిచ్చావు, వీటన్నిటితో నేను తెలుసుకునేటువంటి గ్రాహ్యతని నాలో ఇంకాస్త పెంపొందించు. నిన్ను పట్టుకోవాలి. ఎటువంటి సందర్భాలు పరిస్థితులు ఎదురైనా సరే నిన్ను వదలకుండా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు నాకు నిన్ను దూరం చేయకుండా ఉండాలనేటువంటి ఒక సంకల్పాన్ని చేసుకుని కనుక భగవంతుణ్ణి పట్టుకున్నట్లయితే అదే అత్యుత్తమమైనటువంటి పూజ. అటువంటి పూజ నాతో చేయించమని భగవంతుణ్ణి అడగడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి విషయం. కనుక మోక్షానికి కారకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అనుభవిస్తూనే అబ్బా ఇంతకు మించి మోక్షమేముంది స్వామి, మళ్ళీ మళ్ళీ జన్మనిస్తూ ఉండు, నీకు నమస్కరించుకుంటూ ఉంటా, మళ్ళీ మళ్ళీ జన్మనిస్తూ ఉండు, ఈ నోటితో నీ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటా, మళ్ళీ మళ్ళీ జన్మనివ్వు, మనసుతో నేను భావన చేస్తూ ఉంటా, అంతే తప్ప అదే మోక్షం ఇచ్చేసావనుకో, ఇది మోక్షం అనేటువంటి భావంతో ప్రతి జన్మని ఇస్తూ ఉండు, అంతే తప్ప మళ్ళీ పుట్టనటువంటి దేహం రానటువంటి మోక్షాన్ని ఇచ్చేసావనుకో, ఇవన్నీ చేయడానికి ఇంకా స్థితి ఉండదు స్వామి, ఇవన్నీ చేయకపోతే అసలు మోక్షమే కాదు, అటువంటి మోక్షం నాకు వద్దు అసలు. కనుక నిన్నెప్పుడు స్మరించుకుంటూ, నిన్ను నమస్కరించుకుంటూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను భావన చేస్తూ ఉండేటువంటి మోక్షానికి నన్ను అర్హుణ్ణి చెయ్యి అని భగవంతుడిని అడగడం అసలైనటువంటి పూజకి ఇదే తార్కాణం. అటువంటి పూజ ప్రతి వాళ్ళు చేస్తూ సద్గతులను పొందాలి. అందరూ కూడా ఆత్మచైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే ఎపిసోడ్లో మరో శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.